హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వినీష కిచెన్. నేను మీ వినీష. ఈరోజు అందరికీ ఇష్టమైన కుల్ఫీ చేసుకుంటున్నామండి. అది కూడా బ్రెడ్తో. ఈ కుల్ఫీ చాలా చాలా బాగుంటుందండి. ఈ కుల్ఫీని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కుల్ఫీ పౌడర్ని మనం స్టాక్ చేసుకోవచ్చండి. ఈ కుల్ఫీ పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ పాటు మనకి ఎప్పుడు కుల్ఫీ తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీన్ని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందామండి. అందులోకి నేను కొంచెం ఆయిల్ని తీసుకున్నానండి. బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇందులోకి 1 కప్పు వరకు పంచదారని తీసుకున్నానండి. ముందుగా మనం 1 ప్లేట్లోకి బటర్ని తీసుకుని అప్లై చేసుకుని పక్కన పెట్టుకుందాం. పంచదారని హైలో పెట్టి వదిలేస్తే క్యారమెల్ ప్రిపేర్ అయిపోతుందండి. ఆల్రెడీ మనం క్యారమెల్ చేసుకోవడం క్యారమెల్ పుడ్డింగ్లో చూసాం కదండి, అలాగే క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలి. క్యారమెల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందులో ఉన్న పంచదార అంతా కరిగిపోయే వరకు ఇలా తిప్పుకుంటూ మనం పంచదారని స్మాష్ చేసుకుంటూ ఉండాలి. ఇందులోకి నేను టేస్ట్ కోసం 1 స్పూన్ వరకు బటర్ని తీసుకున్నాను. ఈ బటర్ని తీసుకోవడం వల్ల మనకి కుల్ఫీ చాలా చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మనం ముందుగా గ్రీజ్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ క్యారమెల్ని వేసేసుకుందాం. బటర్ పేపర్ ఉంటే మనం ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను మిల్క్ బ్రెడ్ని తీసుకున్నానండి. ఈ మిల్క్ బ్రెడ్ని తీసుకుని సైడ్లు ఉన్నాయన్నీ కట్ చేసేసుకోవాలి. ఇలాగే మిగిలిన బ్రెడ్స్ అన్నీ కూడా మనం కట్ చేసేసుకుందాం. వీటిని 1 మిక్సీ జార్లోకి తీసుకుందామండి. దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలి. 1 కప్పు వరకు బ్రెడ్ పౌడర్ని తీసుకున్నానండి. దీన్ని మనం పాన్ పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి.
మనకి की బ్రెడ్ పౌడర్ ఎంత రోస్ట్ అవుతే అంత నిలువ ఉంటుందండి। ఈ కుల్ఫీ ఇన్సిడెంట్ పౌడర్ ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి। చూడండి రోస్ట్ అయిపోయింది। దీన్ని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు మనం క్యారమెల్ చల్లారిపోయిందండి। దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకుందాం। దీన్ని చిన్న ముక్కలుగా విరగొట్టుకుందామండి। మిక్సీ గిన్నె పాడవుతుంది కదా, అందుకని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం। వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి। చూడండి ఇలా పౌడర్ లా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం। ఒక బౌల్ తీసుకుందామండి। ఒక కప్పు వరకు క్యారమెల్ పౌడర్ ని, ఒక కప్పు వరకు బ్రెడ్ పౌడర్ ని, ఒకటిన్నర కప్పు వరకు మిల్క్ పౌడర్ ని, ఇందులోనే 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ అండి ఇది, ఇందులోకి నేను అరోమా కోసం ఇలాచి పౌడర్ ని వేసుకున్నానండి। ఇందులోనే 2 స్పూన్ల వరకు సన్నగా చాప్ చేసుకున్న బాదాం ని వేసుకున్నాను। దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి। అంతేనండి, కుల్ఫీ ఇన్సిడెంట్ పౌడర్ రెడీ అయిపోయింది। దీన్ని మనం ఒక కంటైనర్లో వేసుకుని అస్సలు గాలి వెళ్ళకూడదండి। దీన్ని ఫ్రిజ్లో పెట్టుకుంటే 1 మంత్ పాటు పనికొస్తుంది। దీన్ని ఇప్పుడు మనం కుల్ఫీ ప్రిపేర్ చేసుకుందాం। ఒక బౌల్లోకి 1/2 లీటర్ వరకు కాచి చల్లార్చుకున్న పాలను తీసుకున్నానండి, పచ్చిపాలను కూడా తీసుకోవచ్చు। ఇందులోకి 1 కప్పు వరకు నేను మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకున్నానండి। మనం తయారు చేసుకున్న పౌడర్ నాకు 4 కప్స్ అయ్యిందండి। 3 కప్స్ వరకు నేను బాక్స్లో స్టోర్ చేసుకున్నాను। 1 కప్పుని ఇందులో వేసి కలుపుకున్నాను। ఇందులోకి నేను షుగర్ చూసుకున్నానండి, నాకు కొంచెం షుగర్ తగ్గింది, అందుకే నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను। దీన్ని బాగా కలుపుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుందామండి। అందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాలను వేసేసుకుందాం। పాలను బాగా కదుపుతూ ఉండాలండి। ఈ పాలను ఇలా తిప్పుతూ రబడి కింద ప్రిపేర్ చేసుకోవాలి। పాలు కొంచెం చిక్కబడ్డాయండి। ఈ పాలను బాగా
కదుపుకోవాలండి. చూడండి చాలా క్రీమీ క్రీమీగా అవుతున్నాయి. ఇలా సైడ్ని తిప్పుతూ ఉండాలండి. సైడ్ ఉన్న మలైని పాలల్లోకి లాక్కుంటూ మనం రబడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపుకున్నాక కూడా మనం కాసేపు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. లేదంటే ప్యాన్ వేడికి మన రబడి కింద మాడిపోతుంది. దీన్ని కాసేపు చల్లార్చుకుందాం. 10 మినిట్స్కి ఇలా చల్లారిపోయి రబడి రెడీ అయిపోయిందండి. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకుని రబడి కింద కూడా దీన్ని ఇలాగే తినేయచ్చు. దీన్ని ఇప్పుడు మనం కుల్ఫీలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. దీన్ని ఎటువంటి పాలు వేసుకోకుండా ఇలాగే మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఇలా క్రీమీగా ఉండాలి. ఇలాంటి కుల్ఫీ మోల్స్ మీ దగ్గర ఉంటే తీసుకోండి. నేనైతే కుల్ఫీ మోల్స్ తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే ఇలాంటి స్టీల్ గ్లాస్లో కూడా కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కుల్ఫీ మిక్స్ని ఇందులో వేసుకుందాం. దీని మీదకి సిల్వర్ కాయిల్ని ఇలా పెట్టుకున్నాను. మీ దగ్గర లేకపోతే ఏదైనా పాలిథిన్ కవర్ని పెట్టుకుని ఇలా రబ్బర్ బ్యాండ్లు కానీ రబ్బర్లు కానీ పెట్టేసుకోండి. దీనికి చాకుతో చిన్ని హోల్ చేసుకుందామండి. ఇందులోకి నేను కుల్ఫీ స్టిక్స్ని పెట్టుకున్నాను. మీ దగ్గర లేకపోతే స్పూన్ని రివర్స్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. దీన్ని మనం డీప్ ఫ్రిజ్లో పెట్టుకుని 4 అవర్స్ పాటు హైలో పెట్టుకుందాం. 4 అవర్స్ అయిపోయిందండి. ఇప్పుడు మన కుల్ఫీ ఎలా వచ్చినాయో చూద్దాం. చూడండి చాలా పర్ఫెక్ట్గా మన కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వాటర్ తీసుకుందామండి. మామూలు వాటర్ తీసుకుని అందులోకి ఇలా రౌండ్గా ఒకసారి తిప్పుకుంటే మన కుల్ఫీ లూజ్ అవుతుంది. లూజ్ అవ్వగానే మరొకసారి వాటర్లో ఇలా డిప్ చేస్తే మన కుల్ఫీ ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి చాలా యమ్మీ యమ్మీగా క్రీమీ క్రీమీగా మన కుల్ఫీ రెడీ అయిపోయింది. బ్రెడ్తో కుల్ఫీ చాలా చాలా బాగుందండి. మనం ఇందులో ఎలాంటి ఎసెన్స్ వేసుకోలేదు. ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఐటమ్స్తో మన కుల్ఫీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందాం. దీనిపైనుంచి నేను బాదంని వేసుకున్నాను. చూడండి ఇది తింటుంటే చాలా చాలా బాగుందండి. ఎప్పుడు ఎక్కడ తిన్న టేస్ట్ రాలేదు. చాలా డిఫరెంట్గా చాలా చాలా బాగుంది. ఈ కుల్ఫీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.